భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలో జరిగిన ఫారెస్ట్ ఆఫీసర్ హత్యను ఖండిస్తూ నిజామాబాద్ నగరంలో ఫారెస్ట్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ వికాస్ మీనన్ కోరారు. అటవీశాఖ అధికారులకు కూడా పోలీసులకు ఇచ్చే విధంగా వెపన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ అధికారులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ అధికారులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటున్న డిఎఫ్ఓ వికాస్ మీనన్ తో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయితే హత్య చేయబడిన నేపథ్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అయితే దాన్ని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, ర్యాలీలు కూడా తీస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిన్న బైక్ ర్యాలీలు కూడా తీస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి ర్యాలీలు అయితే చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. సార్, హత్య హోయితేనా భద్రాద్రి కొత్తగూడెం श्रीनिवास राव करके एक फॉरेस्ट रेंज ऑफिसर है कुत्तगुड़म डिस्ट्रिक्ट में. सो जो गुत्तेकोया ट्राइब्स हैं उन्होंने उनको ब्रूटली मर्डर किया. वो लोग अपना फॉरेस्ट का प्रॉपर ड्यूटी कर रहे थे, प्लांटेशन विजिट था, एंड उसमें वेरी अनफॉर्चुनेट और बहुत सैड इंसिडेंट हुआ. पूरे फॉरेस्ट फ्रेटर्निटी ने इसको स्ट्रांगली कंडेम भी किया है. इवन निजामबाद जो फॉरेस्ट डिपार्टमेंट की पूरी टीम है, उन्होंने इसको स्ट्रांगली कंडेम किया और उन्होंने कुछ डिमांड्स भी रेज करी हैं इंश्योर करने के लिए कि जब भी वो फॉरेस्ट में जा रहे हैं या जब भी अपनी ऑफिशियल ड्यूटी कर रहे हैं. सो इसमें ये लोग ने रेज किया है कि उन्हें प्रोटेक्शन चाहिए, पुलिस सपोर्ट इज रिक्वायर्ड, वेपन आर्म्स आर रिक्वायर्ड, सो दैट वो अपनी ड्यूटीज और अच्छे से कर सकें. सो ऐसा करके हुआ है. इंसिडेंट बहुत ही अनफॉर्चुनेट एंड सैड इंसिडेंट है. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో మనం ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే అక్కడ జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జరిగిన ఏదైతే ఆ ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళకి సంబంధించిన హత్య పట్ల అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఖండించిన నేపథ్యం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే నిన్న బైక్ ర్యాలీతో కూడా అందరికీ జరిగిన ఏదైతే హత్య ఉందో దానిపైన అవగాహన, ఇట్లాంటి మళ్ళీ జరగకూడదు, ఇట్లాంటి రిపీట్ కావద్దని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ర్యాలీని తీసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో నిన్న కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి కూడా ఏదైతే రెవెన్యూ పోలీసు ప్లస్ ఫారెస్ట్ వాళ్ళతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి ఇట్లాంటి కూడా ఎక్కడ వెళ్ళినా కూడా ఇట్లాంటి భద్రత అయితే కట్టుదిట్టంగా భద్రత ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి, ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక యూనిటీగా వెళ్ళాలని చెప్పి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.